నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నానండి. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అన్నదే కాకుండా లైక్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో అందరికీ చేరాలి కాబట్టి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించిన అట్లాంటి క్వరీ అండ్ అట్లాంటి సర్వీస్ కావాలన్నా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. మాకు సంబంధించిన వాట్సాప్ నెంబర్ ఈ వీకెండ్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా? సో ఓన్లీ వాట్సాప్ ద్వారా మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఇంతకుముందు మీరు చెప్పానండి, సో మనకేంటంటే 2024-25 బడ్జెట్లో సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఒక కొత్త స్కీమ్, ఓకే, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ ఈఎల్ఐ అనే స్కీమ్ని తీసుకొచ్చిందని చెప్పేసి. సో ఇందులో భాగంగా మనకి ఒక మూడు స్కీమ్స్, ఓకేనా, ఈ దీని కింద మనకి ఒక మూడు స్కీమ్స్ అనేవి ఈపీఎఫ్ తీసుకొస్తుందన్నమాట. సో ఇందులో ఫస్ట్ టైమ్స్, అలాగే జాబ్ క్రియేషన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే సపోర్ట్ టు ఎంప్లాయర్స్ అని చెప్పేసి మూడు స్కీమ్స్ ఏబిసి మీరు చెక్ చేసుకోవచ్చు. లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాము, ఓకే. సో ఇందులో ఎవరెవరికి బెనిఫిట్ ఏంటని చెప్పేసి మనం క్లియర్గా ఇంతకుముందు అయితే చెప్పుకున్నాము, ఓకేనా? సో మనం ఇప్పుడు దీని గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, లాస్ట్ వీడియోలో మనం చాలాసార్లు చెప్పుకున్నాము. సో మన వీడియోని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ విషయం తెలుసు, ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయీస్కి అలాగే ఎంప్లాయర్స్కి బెనిఫిట్స్ ఉంటుందన్నమాట, ఓకే. ఇంతకుముందు మనకి ఏబిఆర్వై స్కీమ్ తీసుకొచ్చారు కదా, సో అట్లా ఇది. బట్ దానిలా కాకుండా ఇక్కడ జాబ్ క్రియేషన్స్, అంటే ఎక్కువ మంది జాబ్లో జాయిన్ అవ్వాలి అన్న ఉద్దేశంతో, ఓకే. సో ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళు జాబ్లో జాయిన్ అయ్యేలాగా ప్రేరేపించడం, అలాగే ఎంప్లాయీస్కి కూడా సపోర్టు కింద కొంత అమౌంట్ అయితే వెళ్ళిస్తామని చెప్పేసి కూడా చెప్పారు. అయితే ఈ స్కీమ్ గురించి, ఓకే, సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ముఖన మీటింగ్ కూడా జరిగిందనమాట, అన్ప్రిపేర్డ్నెస్ ఆఫ్ ఈఎల్ఐ స్కీమ్ అని చెప్పేసి, ఓకే. సో పెద్ద ఎత్తున మీటింగ్ కూడా జరిగిందనమాట. సో దీనికి సంబంధించిన ప్రెస్ నోటీస్ కూడా రిలీజ్ చేశారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకే. సో అయితే ఈ స్కీమ్ ఏదైతే ఉందో, ఓకే, ఈ ఈఎల్ఐ స్కీమ్ సంబంధించి అన్ని జోన్లలోనూ అన్ని ప్రాంతీయ కార్యాలయాల్లో 25 తారీఖు అంటే ఈ రోజున, సో ఇక్కడ మనకి దేశవ్యాప్తంగా సంప్రదింపులు అయితే నిర్వహించారన్నమాట. సో ఈ ఏడాది బడ్జెట్లో ప్రకటించిన ఈ పథకం యొక్క వివిధ అంశాలపై వీరు సూచనలు మరియు అభిప్రాయాల కోసం అని చెప్పేసి, ఓకే, సో వివిధ కంపెనీస్ మనకి ఏవైతే ఎంప్లాయర్స్ ఉన్నారో, సో వాళ్ళని కానివ్వండి, అలాగే సంఘాలు కానివ్వండి, ఈపీఎఫ్ఓ యొక్క ప్రస్తుత యజమానులతో విస్తృతమైన సంప్రదింపులు అయితే జరిపినట్టయితే ఇక్కడ మనకి తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందే మనకి ఉపాధి మంత్రిత్వ శాఖ దీని గురించి, కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఆదేశించిందన్నమాట. సో అందరి నుంచి మీరు ఏంటంటే సంప్రదింపులు, సో వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి అనే విషయాలు మీరు వాళ్ళని సంప్రదించి తెలుసుకోనని చెప్పేసి ఆదేశించిందనమాట. సో దానికి గాను వీళ్ళు మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు దీని మీద, ఓకేనా? క్షేత్రస్థాయిలో కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ యొక్క ఆదేశాలు అనుగుణంగా క్షేత్రస్థాయి కార్యాలయాలు, ట్రేడ్ యూనియన్లు, అలాగే యజమానులు, సంఘాలు, కొన్ని పరిశ్రమలు, వాళ్ళకి సంబంధించిన ఛాంబర్లను మరియు యువజన సంఘాలతో వివరణాత్మక చర్చలు అయితే జరిపారన్నమాట, ఓకే. సో ఈ చర్చలో వాళ్ళకు వచ్చిన డౌట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా క్లారిఫై చేశారు, ఓకే. సో ఫైనల్గా ఏంటంటే ఈ స్కీమ్ ఫైనల్ డ్రాఫ్ట్తో, ఓకేనా, తుది స్కీమ్ డ్రాఫ్ట్తో తగిన విధంగా స్పష్టత ఇవ్వబడుతుందని చెప్పేసి త్వరలోనే ఇవ్వబడుతుందని చెప్పేసి సుమితా దావరా గారు నొక్కి చెప్పారన్నమాట, ఓకే. సో ఈ సమావేశంలో ఏంటంటే సుమితా దావరా గారు, అలాగే కార్మిక మంత్రిత్వ శాఖ, ఈపీఎఫ్ఓ మరియు అన్ని క్షేత్ర కార్యాలయాల సీనియర్ అధికారులు అందరూ కూడా హాజరయ్యారండి. సో ప్రతి ఒక్కరు కూడాను, సో మేము అక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు, ఓకే. సో వీళ్ళు ఏంటంటే ఆన్లైన్ ద్వారా ప్రతి ఒక్కరిని మీట్ అయ్యి, సో వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఇవన్నీ తెలుసుకున్నారన్నమాట. అయితే త్వరలోనే మనకి ఏంటంటే తుది డ్రాఫ్ట్ వస్తుంది. సో దాని కారణంగా ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఏంటి దానికి సంబంధించిన విధి విధానాలు ఇవన్నీ కూడా మనకి చెప్పడం జరుగుతుంది అన్నమాట. అట్లాంటి టైం వచ్చినప్పుడు తప్పనిసరిగా మీకు వీడియో అయితే చేస్తాను, ఓకేనా? అసలు ఈ స్కీమ్లో ఎవరెవరికి వస్తుంది అమౌంట్, ఓకే, ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంతకుముందు చెప్పారు మీకు, ఫస్ట్ టైమర్స్కి అనేది ఒక నెల శాలరీ అనేది 3 ఇన్స్టాల్మెంట్లుగా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు ఫస్ట్ దాంట్లో. అలాగే జాబ్ క్రియేషన్కి అని చెప్పేసి ఏంటంటే ఇన్సెంటివ్ కింద బోత్ ఎంప్లాయీస్కి అలాగే ఎంప్లాయర్స్కి
4 ఇయర్స్ వరకును ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ జరుగుతుందని చెప్పేసి, అట్లాగే ఓన్లీ ఎంప్లాయర్స్ని సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఒక 3,000 రూపాయలు అంటే నెలకి 3,000 రూపాయలు 2 సంవత్సరాల పాటు ఏంటంటే ఈపీఎఫ్ భరిస్తుందన్నట్లుగా వీళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. రీఎంబర్స్మెంట్ కింద అమౌంట్ అయితే ఇస్తుంది ఎంప్లాయర్స్కి. సో ఇట్లా ఈ స్కీమ్ కింద ఒక అంటే ఈ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ కింద ఒక 3 స్కీమ్స్ అనేవి తీసుకొస్తున్నారు. ఓకే, సో దీని గురించి చర్చ అయితే జరిగింది, చూద్దాము. ఓకే, సో తుది నిర్ణయం, ఈ తుది డ్రాఫ్ట్ ఏ విధంగా ఉంటుంది అసలు ఏంటని చెప్పేసి, సో దీనికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా ఉంటాయి అనేది చూద్దాము. ఓకే, సో చూద్దాం. ఈడీఎల్ స్కీమ్ త్వరలోనే వస్తుందండి, చాలామందికి ఇది వస్తే కనుక కొంతవరకు ఏంటంటే ఉపశమనం ఉంటుంది కొన్ని విషయాల్లో. ఓకే, సో చూశారు కదా, సో ప్రతి ఒక్కరికి విషయం తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తెలివి కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మీద సపోర్ట్ చేయండి. అలాగే ఇలా విషయాలు మీరు మళ్ళీ తీసుకున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.